సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మంత్రి హరీష్రావు పర్యటించారు. ఈ సందర్భంగా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంకటహర చతుర్థి సందర్భంగా గణేష్ గడ్డ దేవాలయంలో 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పాసమైలారం నుండి ఓఆర్ఆర్ వరకు 121 కోట్ల రూపాయలతో లింక్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తద్వారా జాతీయ రహదారి పైన ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని ఆయన తెలిపారు. త్వరలో పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని, సంగారెడ్డి పటాన్చెరులో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ దశా దిశ లేకుండా పనిచేస్తుందని, బియ్యం ఎగుమతుల పైన ఎందుకు నిషేధం విధించిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, తెలంగాణలో పండిస్తున్న ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సకల కార్యక్రమాలు నిరాఖండంగా జరగాలని చెప్పి పూజించే ఎవరైనా కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ గణేష్ గడ్డలో 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కద్దరు రోడ్డు అది చాలా ముఖ్యమైనటువంటిది. పాష మైదానం నుంచి కద్దనూరు వరకు అంటే ఓఆర్ఆర్ జంక్షన్ కు 4.5 కిలోమీటర్ల రోడ్డు. చాలా రోజుల నుంచి కూడా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఆ రోడ్డు అయితే మనకి ఇటు ట్రాఫిక్ బాగా తగ్గుతుంది. కృష్ణాపూర్ మీద లోడ్ తగ్గుతుంది. కృష్ణాపూర్ జంక్షన్లే బాగా పనిచేయాలని, రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ అభివృద్ధి కోసం విజయ్ ఇంకా కష్టపడాలని, ఈ మార్కెట్కి అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమైనా ప్రత్యేకంగా మరిన్ని నిధులు కూడా కేటాయించి పటాన్చెరు మార్కెట్లో ఒక ఆదర్శ మార్కెట్గా తయారు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడే మహిపాల్ రెడ్డి గారు చెప్పినట్టు త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా సంగారెడ్డిలో వైద్య కళాశాలకు, పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు, పటాన్చెరులో 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా మెడికల్ కాలేజీ కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో మాట ఇచ్చి ఇలా మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయిపోయింది. దాని ప్రారంభోత్సవానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని పోతారు. త్వరలోనే ఇటు పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభను మనం పటాన్చెరులో ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేసుకుంటాం. సో ముఖ్యమంత్రి గారి పర్యటన అతి త్వరలోనే ఇటు పటాన్చెరు సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోబోతున్నామని కూడా మనం చేస్తా ఉన్నాం.